ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్ లో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు. ఎస్హెచ్ఓ కార్యాలయంలో పిల్లల అభ్యాసం సమస్యలపై అవగాహన సదస్సు. 4 రూపాయలకే భోజనం, ఎమ్మెల్యే ఆర్కే. మదర్స్ డే సందర్భంగా లవ్ ఇండియా ఇంటర్నేషనల్ వారు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో 1116 మంది అమ్మలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు. నా తల్లి ఉంది, నా తల్లి తిన్నదా లేదా, ఒక మూడు కూతురు కదా కనీసం పలకెట్టావా అనేది కూడా ఈ రోజుల్లో ఆ ప్రేమ అనేది కరువైంది అనేది మాత్రం నేను మాత్రం తెలియజేస్తున్నా. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఎవరో కాదు, నాదే నాదే చెప్పా. తల్లి ఎక్కడో తల్లిలో ఉంటుంది, నోళ్ళో ఉంటుంది. తుడుకొస్తాడు వెళ్ళగానే పిల్లల్ని చూసుకుంటాడు, పెళ్ళాన్ని చూసుకుంటాడు, కానీ తల్లిని కనీసం చూడాలనే ఇది కూడా ఆ వాళ్ళకి ఆ ఇష్టమైన ఉంటుందనేది అది తెలుస్తా ఉంది. జీవితంలో పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం, ఇవాళ నేనే నా ఇంటికలు తెల్లబడి పోయి రంగు పెడుతున్నా. రేపు అందరూ కూడా అదే పరిస్థితి అన్నమాట. ఇవాళ ఈ ఆస్తులు అంతస్తులు ఈ కండలు శాశ్వతము కాదు. రేపైనా సరే మనం కూడా దుస్వాళ్ళు అవుతాం, మనం కూడా రోజు వెళ్ళిపోతాం అనేది మనసులో. అందరికీ నమస్కారం. మన కంటికి కనిపించేటువంటి దైవం దేవత తల్లి, తల్లి తండ్రి యొక్క రుణం మనం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము. ఈరోజు ప్రపంచ మాతృత్వ దినోత్సవం. ఈరోజు తల్లిని పూజించుకునేటువంటి దినోత్సవం. ఎన్ని జన్మలెత్తినా కానీ మనం తల్లి రుణం తీర్చుకోలేము. ఈరోజు వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క మదర్స్కి సన్మానం చేసి ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా విజయం వెనక కారణం మా అమ్మ ఆశీస్సులు. అమ్మ ఆదిగురు అంటారు. మాటలు నేర్పడం, నడక నేర్పడము ప్రతి ఒక్కరం కూడా తల్లి దగ్గర నుండే నేర్చుకుంటాం. ఈరోజు మా అమ్మకు కూడా నాకు నేను సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే నేను మా అమ్మ నాన్న ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాను. చదవటంలో కష్టపడుతున్నారని, చదవలేకపోతున్నారని, పిల్లల్లో ఉన్న సమస్యలు ఏమిటో గుర్తించలేకపోతున్నారని, దానివల్ల నమ్మకం కోల్పోతున్నట్లు, పిల్లల్లో అవగాహన కలిగించడం కోసం అమరావతి ఫిజియాలజిస్ట్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఈ అవగాహన సదస్సు గురించి బస్విరెడ్డి హరిప్రియ మాట్లాడారు. యాక్చువల్లీ నౌడేస్ వి ఆర్ సీయింగ్ సో మెనీ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ సఫరింగ్ విత్ లెర్నింగ్ డిసెబిలిటీ, అండ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ లెర్నింగ్ డిసెబిలిటీ, వాట్ ఈస్ లెర్నింగ్ డిసెబిలిటీ, అండ్ దే ఫోర్సింగ్ దేర్ కిడ్స్ టు లెర్న్ లైక్ బీటింగ్ దెమ్ అండ్ ఫోర్సింగ్ దెమ్ టు లెర్న్. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ ఇన్ ద స్కూల్ లైక్ ఇన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ రీడింగ్ రైటింగ్ or anything else. They have to understand what is the problem is going on with the child. And we are not aware of this, and this leads the child to goes into depression and lack of thing. He is having lack of confidence also. He is losing his confidence. So we have to build the child the confident levels and everything. I request the parents and teachers to understand what the child is facing and bring them out with this problem. Learning disability is like in normal children only we are seeing in the school, like ADHD also. When the child is having ADHD, then the child is definitely will be having learning disability.
దిస్ ఇస్ లైక్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. దే కాంట్ ఈవెన్ పర్ఫార్మ్ త్రీ లెటర్ వర్డ్స్. దే కాంట్ రైట్ త్రీ లెటర్ వర్డ్స్, దే కాంట్ రీడ్, దే కాంట్ స్పెల్, ఆర్ దే కాంట్ మేక్ ఎ కాంప్రహెన్షన్ విత్ దిస్. బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ గోయింగ్ ల్యాక్ ఇన్ ద స్కూల్ అండ్ ద బ్యాక్. దే ఆర్ నాట్ హ్యావింగ్ లైక్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ లైక్ డిజార్డర్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దే ఆర్ నాట్ స్టూపిడ్స్. దే ఆర్ వెల్ ఇన్ ఇంటెలెక్చువల్. Their IQ levels will be good than the peers and they are smarter than smarter. But ఆకలిగా ఉన్నవానికి ఎంత డబ్బు ఇచ్చినా ప్రయోజనం లేదని, గుప్పెడు అన్నం పెడితే పెట్టిన వారికి తిన్నంత తిన్నవారికి ఎంతో సంతోషం కలుగుతుందని, ఇదే నినాదంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 4 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే పథకాన్ని ప్రవేశపెట్టారు. మంచి భోజనాన్ని సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని కేవలం 4 రూపాయలకే అందించడానికి మేము నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి మున్సిపాలిటీలో ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు 300 మంది నుంచి 500 మంది వరకు కూడా మేము భోజనం అందించదలుచుకున్నాము. కాను మరి 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 600 పైచిలకు వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు పరచలేదు. చివరికి పేదవాడు ఒక ముద్ద అన్నం తినడానికి కూడా ఈ రోజున రాష్ట్రం అల్లాడిపోతూ ఉంటే, పక్క రాష్ట్రాలు తమిళనాడు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ కానివ్వండి, హామీలు ఇచ్చేటప్పుడు చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఈ రోజున 5 రూపాయలకి భోజనం అందిస్తూ ఉంటే, పేదవాడికి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని 3 సంవత్సరాల కాలంగా పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు కలిగేటట్లుగా, అదేవిధంగా పేదవాడు ఆకలితో అలమటించకూడదు, మా ఉంటు సాయం మేము చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పేసి దీన్ని ఈ రోజున బిగిన్ చేశాము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అయ్యా మీరు గ్రామ గ్రామంలో ఊరు ఊరా మీ గుర్తుండే ఉంటుంది, లేదా ఒకసారి మేనిఫెస్టో, మీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 44 చదువుకోండి. దాంట్లో చాలా స్పష్టంగా రాశారు, రూపాయికి ఇడ్లీ, అదేవిధంగా 5 రూపాయలకి భోజనం అందిస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా రాసించారు. సో 44వ పేజీ మీ మేనిఫెస్టో ఒకసారి తిరిగి చూసుకొని ఈ రోజు నుంచి అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో సంగతి దేవుడు ఎరుగు, కనీసం అంతర్భాగమైనటువంటి మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి మున్సిపాలిటీ, అదే మీరు స్థానికంగా అక్రమంగా నివాసం ఉండేటటువంటి తాడేపల్లి మున్సిపాలిటీలో అయినా సరే మీరు 5 రూపాయలకు భోజనాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా అందించమని చెప్పేసి కోరుకుంటాం. గత దశాబ్ద కాలంగా డెంగ్యూ మన దేశంలో ఎంతో ప్రభావం చూపిస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా ఆర్థిక భారానికి కారణమవుతుంది. కావున డెంగ్యూ వలన ఏర్పడే ఇబ్బందులను తగ్గించడానికి హెల్ప్ హాస్పిటల్ నందు 176 మందిపై పరిశోధనలు చేయడం జరిగింది. అంతేకాకుండా డెంగ్యూలో కేవలం ప్లేట్లెట్లు చూడటం కాకుండా కొన్ని ముఖ్యమైన ప్రమాద సూచికలపై పరిశోధన చేయడం జరిగిందని మీడియా సమావేశంలో డాక్టర్ కె కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు. నమస్తే అమ్మా. గత దశాబ్ద కాలంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి మనల్ని డెంగ్యూ అనే వ్యాధి బాగా ఇబ్బంది పెడుతూ ఉంది. సీజనల్గా ఇప్పుడు రాబోయే వర్షాకాలం జూలై నుంచి మొదలెట్టుకుంటే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు తరచూ ఇంకా ఆ తర్వాత కూడా సాధారణ నెలల్లో కూడా ఈ ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు స్పారాడిక్గా కేసెస్ చూస్తూనే ఉన్నాం. అయితే ప్రాబ్లం ఏమవుతుంది అంటే డెంగ్యూ అంటే జనానికి ఒక భయం. ఇప్పుడు నేను చాలాసార్లు నెమ్ముతో ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నెమ్ముంది, ఇబ్బంది పడవచ్చు, అడ్మిట్ అవ్వండి అంటే అడ్మిట్ అవ్వరు. కానీ డెంగీ ప్రమాదం లేదన్నా పర్లేదు సార్, ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉంటాం, నాకేం బాధ లేదు, కణాలు తగ్గుతున్నాయి కదా అంటారు. అంటే ఈ రక్త కణాలు తగ్గటం, ప్లేట్లెట్లు తగ్గటం అనేది అదేదో పెద్ద వ్యాధిని, దానికి భయపడాలని, అది ఎక్కించాలని ఉన్న అపోహ జనాల్లో ఉంది. సో ఈ అపోహను తొలగించాలనే ఉద్దేశంతో మేము పోయిన సంవత్సరం 3 నెలల పాటు ఒక చిన్న పరిశోధన చేసాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన 176 మంది పేషెంట్ల మీద ఒక చిన్న పరిశోధన చేసాం. దాంట్లో 2 రకాలుగా పరిశోధన పత్రాలని తయారు చేసాం. ఫస్ట్ పరిశోధన పత్రంలో ఏం చేసామంటే ప్లేట్లెట్ కౌంట్ 20,000 లోపుకి వచ్చినా సరే ప్లేట్లెట్లు ఎక్కించకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పేషెంట్ మీద ఆర్థిక భారం పడకుండా ఉంటుంది, పేషెంట్కి ఆరోగ్య ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే అంశాన్ని గమనించడం కోసమని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఏపీటీటీ, యాక్టివేటెడ్ పార్షియల్ థ్రాంబోప్లాస్టిన్ టైమ్ అని రక్తం గడ్డగట్టే అంశానికి సంబంధించిన ఒక పరీక్షను కూడా రక్త ప్లేట్లెట్లతో పాటు అంచనా వేయటం జరిగింది. సో దీన్ని అంచనా వేసినప్పుడు మాకేం నిర్ధారణ అయింది, ప్లేట్లెట్ కౌంట్ 20,000 కాదు 10,000 కంటే తగ్గినా కూడా బ్లీడ్ అవ్వరు కానీ, అంటే రక్తస్రావం అవ్వదు కానీ,
ఒకవేళ యాక్టివేటెడ్ పార్షియల్ థ్రాంబోప్లాస్టిన్ టైం అనేది 60 సెకండ్లు లేదా 70 సెకండ్లకు మించినప్పుడు మాత్రమే బ్లీడింగ్ అవుతుందని తెలిసింది. సో మేము ఏం చేసాం, ఈ 176 మంది పేషెంట్లను తీసుకొని బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఎంతమందో చూసాం, వాళ్ళు ఒక 56 మంది ఉన్నారు. గుట్కా అమ్మకందారులకు సౌత్ ఏసీపీ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న కృష్ణలంక, సూర్యరావుపేట, గవర్నర్పేట ప్రాంత షాపు యజమానులు మరియు సిఐలు, ఎస్టేషన్ సిబ్బందులు పాల్గొన్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.